హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సాటర్డే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రోజు మార్నింగ్ నేను టిఫిన్ కి ఏమేమి చేస్తాను అనేసి మీ అందరితో ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ రోజైతే మార్నింగ్ నేను లెమన్ రైస్ చేయాలనుకుంటున్నాను లెమన్ రైస్ తో పాటు పల్లీ చట్నీ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేను ఈ రోజు మిల్క్ షేక్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు నేను వచ్చేసి బనానా మిల్క్ షేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఎలా చేస్తాను దాంతో పాటు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డే బై డే డ్రింకింగ్ వాటర్ వస్తుందని చెప్పాను కదా ఈ రోజు నేను డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఈ విధంగా బిందెలకి ఇంకా స్టీల్ బకెట్ కి అంతా కూడా పట్టు పెట్టుకున్నాను ఇప్పుడు సమ్మర్ కదా ఫుల్ గా వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువగానే పట్టు పెట్టుకోవాలి ఎందుకంటే డే బై డేనే వస్తుంది డ్రింకింగ్ వాటర్ డైలీ రాదు కాబట్టి ఈ విధంగా వాటర్ పట్టు పెట్టాను అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసి మార్నింగ్ నేను ఈ విధంగా పాలు కాంచుకుంటున్నాను ఈ పాలు కాంచిన తర్వాత కొంచెం కాఫీకి ఇంకా కొంచెం రోహన్కి బోన్ వీట వేసిస్తాను ఈ విధంగా పాలు పొంగొచ్చేంత వరకు కాగిన తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు సిమ్ లో పెట్టి కాంచుకోవాలి ఈ విధంగా పాలు ఎంత బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో చక్కెర కూడా వేసుకుంటాను నేను ఇక్కడ కాఫీకి ఇంకా రోహన్కి బోన్ వీటాలో కలుపుకోవడానికి సరిపోయేటట్టుగా మూడు స్పూన్లు చక్కెర వేస్తున్నాను ఇవంతా కూడా బాగా కరిగేంత వరకు కాంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడరు దాంతోపాటు నేను ఇక్కడ రోహన్కి బోన్ వీటా కూడా వేసి కలుపుతున్నాను ఈ విధంగా వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాంచుకున్న పాలని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇది రోహన్కి ఇంకా కాఫీ పౌడర్లో వేస్తున్నాను కదా ఇది ఇన్స్టెంట్ కాఫీ కాబట్టి అప్పటికప్పుడు వేస్తే సరిపోతుంది ఈ విధంగా పాలు పోసిన తర్వాత బాగా కలుపుకొని ఈ కాఫీని మేము వేడివేడిగానే తాగుతాం కాబట్టి వేడిగానే సర్వ్ చేసుకుంటాను తర్వాత రోహన్కి మాత్రం పాలు బాగా చల్లారిన తర్వాత ఇస్తాను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కాఫీ అంతా రెడీ అయింది దాంతోపాటు పాటు రోహన్కి బోన్ విటా మిల్క్ కూడా రెడీ అయింది తర్వాత మార్నింగ్ టిఫిన్ నేను ఈరోజు లెమన్ రైస్ చేస్తానని చెప్పాను కదా లెమన్ రైస్ కావాల్సినవి దాంతోపాటు పల్లీ చట్నీ కావాల్సినవి అంతా కూడా ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను ఇవి వచ్చేసి లెమన్ రైస్కి ఇంకా ఇవి వచ్చేసి పల్లీ చట్నీ రెడీ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు శనగింజలు ఇంకా ఈ చింతపండు అంతా కూడా నానబెట్టి పెట్టాను ఆల్రెడీ పోపు వేసేసుకున్నాను నేను చట్నీకి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు ఆవాలు అంతా కూడా వేసి పోపు పెట్టేసాను ఇవి వచ్చేసి నిమ్మకాయలు నేను ఇక్కడ ఫోర్ తీసుకున్నాను అవసరమైన వేసుకుందాం అనేసి తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అన్నం కూడా అయిపోయింది అన్నం చల్లారి పెట్టుకోవాలి ఇంకా ముందుగా అన్నం చేసేసుకున్న తర్వాతే తిరగబోతి వేసుకోవాలి కదా ఇప్పుడు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో కూడా చూద్దాం నేను ఇక్కడ ముందుగా నిమ్మకాయలు తీసుకొని హాఫ్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి వీటిని నేను ఇక్కడ మీడియం సైజులో ఉండేవి మూడు నిమ్మకాయలని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మూడు నిమ్మకాయలు కట్ చేసుకొని జ్యూస్ చేసుకుంటే మాకు లెమన్ రైస్ కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి లెమన్ తీసుకోవాల్సి వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఈ విధంగా నిమ్మకాయలు పిండుకోవడానికి యూజ్ చేస్తారు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది నిమ్మకాయలు అంతా కూడా స్క్వీజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను రైస్ ఆరబెట్టుకుంటున్నాను బాయిల్డ్ రైస్ని ఈ విధంగా ఆరబెట్టుకున్నామంటే లెమన్ రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది ముందుగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి అన్నం అంతా కూడా ఈ విధంగా ఏదైనా గిన్నె కానీ లేదా ప్లేట్ కానీ వెడల్పుగా ఉండేది తీసుకుని అన్నం అంతా కూడా ఆరబెట్టుకోవాలి అన్నం పది పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకున్నామంటే బాగా పడిపడు ఆడుతూ వస్తుందా ఈ విధంగా ఆరబెట్టుకున్న అన్నంని వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా పిండుకున్నాం కదా లెమన్ జ్యూస్ని ఈ జ్యూస్ అంతా కూడా అన్నం పైన పోసేసుకోవాలి ఈ లెమన్ జ్యూస్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు లెమన్ జ్యూస్ని అలాగే అన్నంలో కలిపేసుకోవచ్చు దాంతోపాటు నేను కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను సాల్ట్ సరిపోకపోతే తిరగబోతి వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను తిరగబోత వేసుకోవడానికి ఆయిల్ని వేడి చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అంతా కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు కొంచెం టైం పడుతుంది కదా వేయించుకోవడానికి పల్లీలు అంతా వేగిన తర్వాత మిగిలినవన్నీ వేసుకోవాలి ఈ శనగంజలు లైట్గా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత మిగిలిన పప్పులు ఉన్నాయి కదా పచ్చి శనగపప్పు ఆవాలు ఉద్దిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఈ ఆవాలు ఉద్దిపప్పు ఇవన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత మిగిలిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలని కడిగి కట్ చేసుకున్నాం కాబట్టి ఆ తేమ వల్ల ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది ఒక ప్లేట్ ఏదైనా అడ్డం పెట్టుకున్నారంటే మనం మొహం మీద పడకుండా ఉంటుంది తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసేస్తున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలంతా బాగా వేయించుకోవాలి కరివేపాకు వేసినప్పుడు కూడా ఈ విధంగా స్ప్లిట్ అవుతూ ఉంటుంది ఆయిల్ మొహం మీద కానీ బాడీ మీద పడకుండా ప్రొటెక్ట్ చేసుకోండి తర్వాత నేను ఇక్కడ పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేయడం వల్ల లెమన్ రైస్ కలర్ బాగుంటుంది దాంతోపాటు టేస్టీగా కూడా ఉంటుంది ఈ పసుపు ఆయిల్లో లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అన్నం వేసి కలుపుకోవాలి అన్నం ఎప్పుడు కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి అన్నం వేడివేడిగా వేసుకున్నామంటే ఈ విధంగా కలిపేటప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి అన్నం అంతా కూడా అందువల్లనే బాగా చల్లారిన తర్వాత వేసామంటే ఈ అన్నం అంతా కూడా బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది లెమన్ రైస్కి పొడి పొడిలాడుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి కూడా అన్నం వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవచ్చు ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అంతా బాగా కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు అంతా కూడా చెక్ చేసుకోవాలి ఉప్పు పులుపు నేనైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను ఈ విధంగా సాల్ట్ ఏదైనా తక్కువనిందంటే మళ్ళీ ఒకసారి వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయింది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ లెమన్ రైస్ని అంతే లెమన్ రైస్ అంతా కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ లెమన్ రైస్ ఎప్పుడు కూడా చల్లారిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చల్లారిన తర్వాత నేను ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను లెమన్ రైస్ దాంతోపాటు నేను పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఈ లెమన్ రైస్కి పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పల్లీ చట్నీతో అంటే చెన్నగింజల చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా లెమన్ రైస్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంతా కూడా రెడీ చేసేశాను తర్వాత నేను ఇప్పుడు దీపం వెలిగించి దీపానికి దండం పెట్టుకుంటున్నాను ఈ విధంగా ప్రతిరోజు నేను పటాల పువ్వులు మారుస్తూ ఉంటాను దాంతో పాటు ఏదో ఒక పళ్ళు నైవేద్యంగా పెడుతుంటాను ఈ రోజు నేను అరటి పళ్ళు పెడుతున్నాను పూర్తయిపోయిన తర్వాత నేను రోహన్కి స్నానం చేయించి తను రెడీ చేసేసాను తర్వాత నేను టిఫిన్ తినేశాను తర్వాత లెవెన్ థర్టీ టువల్ ఆ టైంలో నేను ఈరోజు మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను మిల్క్ షేక్ ఎలా చేయాలో మీరు కూడా చూడండి మిల్క్ షేక్కి ముందుగా ఈ విధంగా లైట్గా మచ్చలు ఉన్న అరటిపళ్ళు తీసుకోవాలి ఈ అరటిపనులు మాగి తీసుకుంటేనే మిల్క్ షేక్ అనేది టేస్టీగా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ చక్కెర తీసుకున్నాను దాంతోపాటు ఏలకల పొడి తీసుకున్నాను ఈ యేలకల పొడి అయితే నేను చక్కెరతో పాటు మిక్సీకి వేసి పెట్టాను తర్వాత ఈ పాలు నేను మార్నింగే కాన్ చేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారి పెట్టాను ఈ పాలు కూడా మిల్క్ షేక్ యూస్ చేస్తాను ఇప్పుడు తర్వాత ఇవి ఐస్ క్యూబ్స్ వాటితో పాటు ఇవన్నీ గార్నిష్ చేసుకోవడానికి తెచ్చాను ఇవి ఇవి వచ్చేసి ట్రూటీ ఫ్రూటీ ఇంకా జీడిపప్పులు వాటితో పాటు ఇది వచ్చేసి బూస్ట్ ఇంకా చాక్లెట్ సిరప్ ఇవన్నీ కేవలం ఆప్షనల్ మాత్రమే ఇవి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు జీడిపప్పులు ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా సరిపోతుంది ఇప్పుడు ముందుగా మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడానికి అరటి పండుని తోలు తీసి ఈ విధంగా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని జ్యూస్ జార్లో వేసుకోవాలి నేను ఇక్కడ రెండు అరటి పళ్ళు తీసుకుంటున్నాను ఈ అరటి పళ్ళని బాగా మాగిన తర్వాత మాత్రమే మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవాలి పచ్చిగా ఉన్న పళ్ళు చేసామంటే టేస్ట్ అసలు బాగుండదు ఈ విధంగా పండు చిన్నవిగా వేసుకున్న తర్వాత ఇందులో చక్కెర కూడా వేసేసుకోవాలి చక్కెర నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఆల్రెడీ బనానా స్వీట్గా ఉంటుంది కాబట్టి తర్వాత ఇక్కడ నేను జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొన్నిగా పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ పాలు పోసి గ్రైండ్ చేసామంటే ఈ బనానా అలాగే పీసెస్ పీసెస్గా ఉండిపోతుంది కాబట్టి కొన్నిగా పాలు పోసి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన పాలు ఇంకా ఐస్ క్యూబ్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను నేను ఇక్కడ మిగిలిన పాలు అన్నీ వేస్తున్నాను తర్వాత కొంచెం ఏలకల పొడి కూడా వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఈ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను ఐస్ క్యూబ్స్ ఆప్షనల్ మాత్రమే లేదంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు వెనీలా ఐస్ క్రీము ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది మిల్క్ షేక్ అంతా కూడా రెడీ అయిపోతుంది ఇందులో మీరు అవసరమైతే వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోండి చాలా టేస్టీగానే ఉంటుంది నేనైతే ఐస్ క్రీమ్ వేయడం లేదు ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా బనానా మిల్క్ షేక్ రెడీ అయింది నేను ఇక్కడ రెండు బనానాలు వాటితో పాటు టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకున్నాను కదా కాచి చల్లార్చిన పాలు వీటితో నాకు రెండు గ్లాసెస్కి బనానా మిల్క్ షేక్ రెడీ అయింది ఇప్పుడు నేను ఈ బనానా మిల్క్ షేక్ పైన గార్నిష్ చేసుకుంటున్నాను ఇది బూస్ట్ వేస్తున్నాను ఫస్ట్ ఇది ఆప్షనల్ మాత్రమే బూస్ట్ లేకపోతే వేయాల్సిన అవసరం లేదు అలాగే కూడా తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను చాక్లెట్ సిరప్ వేస్తున్నాను ఇవి రెండు లేకపోయినా పర్వాలేదు జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు నేను జీడిపప్పులు వేస్తున్నాను దాంతోపాటు ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ ఉంది కదా ఈ ట్రూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను ఈ టూటీ ఫ్రూటీ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు కదా కాబట్టి ఈ విధంగా గార్నిష్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బనానా మిల్క్ షేక్ రెడీ అయింది ఈ మిల్క్ షేక్ నేను ఇప్పుడు రోహన్ చేత తాగిస్తాను రోహన్ మిల్క్ షేక్ తాగుతావా ఏం మిల్క్ షేక్ స్ట్రాబెర్రీ కాదు బనానా రోహన్ మిల్క్ షేక్ బాగుందా సూపర్ ఉందా సరే సరే తాగు రోహన్ హాయ్ చెప్పు మిల్క్ షేక్ తాగావా నువ్వు ఎలా ఉంది ఎలా ఉంది ఎవరు ఇచ్చారు నీకు నేనే చేసిచ్చానా తర్వాత ఈరోజు ఏమేమి చేసావు మార్నింగ్ నుంచి నువ్వు లెమన్ రైస్ తిన్నావా బాగుందా సరే అందరికి అందరికి బాయ్ చెప్పు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈరోజు లాగ్ని ఈ ఈరోజు మార్నింగ్ రొటీన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా నేను ఈరోజు మార్నింగ్ లెమన్ రైస్ ఇంకా మనానా మిల్క్ షేక్ ఇవన్నీ చూపించాను దాంతో పాటు మార్నింగ్ ఏమేమి రొటీన్ వర్క్ ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను కదా మరి ఈరోజు లాగ్ మీకు నచ్చిందా లేదా అని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్